ఈరోజు మనం పైనాపిల్తో చార్ చేయబోతున్నాం. పైనాపిల్తో చార్ ఏంటి అనుకుంటున్నారా? ఫ్రూట్స్తో కూడా మనం రకరకాల వంటకాలు చేసుకోవచ్చండి. అందులో పైనాపిల్తో మరింతగా చేసుకోవచ్చు. నాన్ వెజ్లో ఇంకా వెజ్లో కూడా పైనాపిల్ని వాడతారు. మరి ఈరోజు మనం దేవి గారి కోసం పైనాపిల్ చార్ చేయబోతున్నాం. చారు చేయాలంటే షో స్టార్ట్ చేయాలి కదా. వెల్కమ్ టు మీకోసం విత్ యువర్ స్వప్న. ఇది మనకు దేవి రాశారు మెయిల్. మెయిల్లో ఏం రాశారంటే, హాయ్ స్వప్నక్క, నా పేరు దేవి. హలో దేవి, ఎలా ఉన్నావు దేవి? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మీరు చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. మీరు నా కోసం పైనాపిల్ చారు చేస్తారా ప్లీజ్ అని చెప్పి దేవి మనల్ని అడిగింది. దేవి, కంపల్సరీ అమ్మా, నువ్వు అడిగినట్టుగా పక్కాగా పైనాపిల్ చార్ ఎలా చేయాలో చూపిస్తాను. బట్ పైనాపిల్ చారే ఎందుకు అడిగావు? ఎక్కడైనా తిన్నావా, లేకపోతే ఎవరైనా చెప్పారా? అవన్నీ రాస్తే బాగుంటుంది కదా. ఎన్నిసార్లు అడుగుతున్నాను. మీరందరూ మెయిల్స్ పెద్ద పెద్దగా రాయండి, చక్కగా మనకి టైం ఉంది, మాట్లాడుకుంటూ వంట చేయొచ్చు. మరి వంట విషయానికి వస్తే, దేవి మనల్ని ఈరోజు పైనాపిల్ చార్ చేయమని అడిగింది. పైనాపిల్ చార్ చేసుకోవడానికి అయితే పైనాపిల్ మరీ పండిన పైనాపిల్ కాకూడదు, కొంచెం పచ్చిగా ఉండాలి. ఎందుకంటే పండిన పైనాపిల్ ఎక్కువ స్వీట్ వచ్చేస్తుంది. కొంచెం ఇలా కచ్చి పైనాపిల్ అనుకోండి, కాస్త వగరు, అలాగే కాస్త పుల్లగా ఉంటుంది, కాబట్టి బాగుంటుంది, చారుకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఓన్లీ వెజిటేబుల్స్తోనే రకరకాల వంటకాలు, సాంబార్ అవి చేసుకుంటాం అనుకుంటాం, కానీ ఫ్రూట్స్తో కూడా చాలా వంటలు చేయొచ్చండి. ముఖ్యంగా పైనాపిల్ని స్నాక్స్లో వాడచ్చు, రసంలో వాడచ్చు, చార్ చేయొచ్చు, సాంబార్ చేయొచ్చు, చాలా రకాలుగా చేయొచ్చు. ఈరోజు మనం పైనాపిల్ చార్ చేసుకుందాం. మరి ముందు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకొని చార్ స్టార్ట్ చేద్దాం. పైనాపిల్ చారు చేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాం. అయితే పైనాపిల్ చార్ చేసుకునేది అయితే గనక ఇలా ఇత్తడి గిన్నెలో చేసుకుంటే బాగుంటుందండి. ఇత్తడిలో వండిన వంటకాల రుచి బాగుంటుంది. అందులోనూ కళాయి పెట్టిన ఇత్తడి గిన్నె చాలా బాగుంటుంది. ఇలాంటి సంప్రదాయపరమైన వంటలు వండుకున్నప్పుడు కొంచెం ఇత్తడి గిన్నెలో వండుకుంటే రుచి బాగుంటుంది, చూడడానికి కూడా మనం వండుతున్న ఫీల్ కూడా బాగుంటుంది. సో మరి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేద్దాం. ఈ లోపల గిన్నె వేడెక్కాలి. గిన్నె వేడెక్కే లోపల పైనాపిల్ కట్ చేసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాం కదా, ఇందులో మనం కొంచెం నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేడెక్కేలోపు పైనాపిల్ కట్ చేసుకుందాం. అయితే పైనాపిల్ మధ్యలో ఉన్న పార్ట్ని మనం దేంట్లోనే యూజ్ చేయం. జ్యూస్ చేసినా కూడా తీసేస్తాం కదా, గట్టిగా ఉంటుంది, దాన్ని కడ్డీ అంటాం మనం. సో ఈ కడ్డీని మటుకి ఇలా సపరేట్ చేసిన తర్వాత దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫ్లేవర్ కోసం దీన్ని మనం నీళ్ళల్లో వేసి బాయిల్ చేయాలి, అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు పైనాపిల్ని మనం చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా ఎంత సన్నగా తరుక్కోగలిగితే అంత సన్నగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్. ఇలాగే మొత్తం పైనాపిల్ని కట్ చేసుకోవాలి. ఇలా పైనాపిల్ని మొత్తం చిన్నగా తరుక్కోవాలి. తర్వాత టమాటాలు, ఈ బాయిల్ అవుతున్న నీళ్ళలో కొన్ని టమాటాలు వేసుకోవాలి, పండిన టమాటాలు. అలాగే తగినంత ఉప్పు కూడా. పైనాపిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కానీ ఎక్కువసేపు ఉడకబెట్టామనుకోండి ఆ ఫ్లేవర్ పోతుంది. కాబట్టి మనం సన్నగా తరిగి పెట్టుకున్న పైనాపిల్ని లాస్ట్లో వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం. గరిట కూడా నేను ఇత్తడిదే వాడుతున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో నెక్స్ట్ కాస్త పసుపు వేసుకోవాలి. పసుపుతో పాటు
ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు పైనాపిల్ కడ్డీ వేసాం కదా అది బాగా ఉడకాలన్నమాట. మరి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకుందాం. బాగా ఉడుకుతూ ఉండాలి. ఈ లోపు మనం చారు కోసం కావాల్సిన పొడి చేసుకుందాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పైనాపిల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనకి బాగా అవసరం, ఎప్పుడైనా అవసరమే, కాకపోతే ఈ సిచ్యువేషన్లో కొంచెం ఎక్కువగా ఇమ్యూనిటీ ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిది. రోగనిరోధక శక్తి ఇచ్చే ఫుడ్స్ అన్నీ మన కిచెన్లోనే ఉన్నాయి. దేంట్లో ఎక్కువగా ఉంటుందో చూసుకొని తింటే చాలా మంచిది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగిన పైనాపిల్. సో ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను. ఈ గిన్నెలో కొంచెం ధనియాలు జీలకర్ర ఇంకా కొంచెం కందిపప్పు వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం ధనియాలు వేగిన తర్వాత పప్పు వేద్దాం. కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండే చారు ఇష్టపడే వాళ్ళకి పైనాపిల్ చారు బాగా నచ్చుతుంది. కాస్త ధనియాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కందిపప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ కందిపప్పు సరిపోతుంది. ధనియాలు ఎంత తీసుకున్నామో అంత కందిపప్పు, అలాగే అంతే జీలకర్ర కూడా తీసుకోవాలి. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ధనియాలు, కందిపప్పు, ఎండుమిరపకాయలు బాగా వేగితే మంచి సువాసన వస్తుంది, వీటితో రుచి వస్తుంది, అలాగే చారు కూడా చిక్కగా అవుతుంది. నాకైతే లంచ్లో అయినా సరే డిన్నర్లో అయినా సరే అన్నం తింటున్నాను అంటే ఖచ్చితంగా ఏదో ఒక చారు ఉండాల్సిందే. చారు ఉంటేనే తినాలనిపిస్తుంది. కొంచెం డ్రైగా పక్కన ఎలాగో ఫ్రై ఉండాలి, పక్కన చారు కూడా ఉండాలి. ఇందులో కొంచెం జీలకర్ర వేసాను, జీలకర్రని కూడా వేయించుకోవాలి. అలాగే కొన్ని మిరియాలు కూడా కావాలి. ఏం లేకపోయినా ఉట్టి ఒక టమాటా చారు చేసుకొని చక్కగా టమాటా చారుతో పాటు ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటే సరిపోతుంది. నాకు చారు అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు ఇవి చక్కగా వేగాలి. ఆల్మోస్ట్ వేగిపోయాయి. వీటిని ఎక్కువ పౌడర్ చేయకూడదు, కొంచెం మిక్సీలో వేసి జస్ట్ అలా బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు వీటిని కాస్త పలుకుగా మిక్సీ పట్టుకోవాలి. మసాలా మంచి ఘాటుగా ఉంది, మిరియాలు వేసాం కదా, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు మసాలా వేసేదానికన్నా ముందు కందిపప్పులో ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, కట్టు నీళ్లు అంటాం మనం, ఆ నీళ్లు వేసుకోవాలి. కందిపప్పు ఉడికించిన నీళ్ళైనా పర్లేదు, అలాగే శనగపప్పు ఉడికించుకున్న నీళ్ళైనా పర్లేదు, ఏ నీళ్ళైనా ఓకే, బట్ పప్పు నీళ్ళు కావాలి. ఒకవేళ ఉడకబెట్టిన నీళ్ళు లేకపోతే కడిగిన నీళ్ళైనా కూడా పర్లేదు. ఫస్ట్ కడిగిన నీళ్ళు పాడేసి రెండోసారి కొంచెం గట్టిగా కడిగిన నీళ్ళు వేసుకోవాలి. ఫస్ట్ కడిగిన నీళ్ళు తీసేసి రెండోసారి చిక్కగా కడిగిన నీళ్ళని వేసుకున్నా కూడా పర్వాలేదు. సో కట్టు నీళ్ళు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. మరి ఇంత మసాలా పట్టదు, సగం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం చారే చేస్తున్నాం కదా మనం, దేవి గారు అడిగారని చెప్పి మనం పైనాపిల్ చారు చేస్తున్నాం. ఆహా, మసాలా వేసిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం తాలింపు చేసుకోవాలి. అలాగే ఇంకొక స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు పైనాపిల్ కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్న ముక్కలు, ఆ పైనాపిల్ కూడా వేసేసాం. అలాగే ఇంకా కొంచెం నీళ్లు పడతాయి. పైనాపిల్ ముక్కలు వేసాం కదా, బాగా ఉడకాలి. అలాగే తాలింపు కూడా గిన్నె వేడెక్కింది, ఇప్పుడు కొంచెం తాలింపు చేసుకోవాలి. అలాగే తాలింపుకి కొద్దిగా
నెయ్యి వేసుకుందాం. నెయ్యితో తాలింపు బాగుంటుంది. కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు, బట్ నెయ్యితో అయితే సూపర్గా ఉంటుంది. నెయ్యి కాస్త వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, ఆవాలు చక్కగా వేగాలి. ఆవాలతో పాటు కొద్దిగా మిరియాలు, కొన్ని మిరియాలు వేసుకోవాలి. అలాగే ఒక ఎండు మిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ. ఇప్పుడు తాలింపులో మనం పసుపు వేసుకోవట్లేదు, ఎందుకంటే చారులో మనం ముందుగానే పసుపు వేసేసాం కదా. చారు బాగా మరుగుతున్నప్పుడు ఈ తాలింపుని చారులో వేసుకోవాలి. అది మరిగే లోపల ఇక్కడ ఉన్నవన్నీ తీసేసుకుందాం. ఇలా చారు కొంచెం నురగలు రావాలి, అంటే ఉడకడం స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని ఇందులో వేసుకుందాం. ఆహా, తాలింపు వేగానే మంచి సువాసన వస్తుంది. అలాగే ఇందులో మనం కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత ఎక్కువ మరవకూడదు, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దేవి గారు అడిగిన పైనాపిల్ చారు రెడీ అయిపోయింది. దీన్ని మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలాగే ఇత్తడి గిన్నెలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇత్తడి గిన్నెలో కుండలు ఎప్పుడైనా వండుకున్న తర్వాత అందులోనే ఉంచాలండి. అది వేడవడానికి కొంచెం టైం పడుతుంది, అండ్ చల్లగా అవ్వడానికి, అందులో ఉన్న పదార్థాలు చల్లగా అవ్వడానికి కూడా టైం పడుతుంది, కాబట్టి ఎక్కువసేపు వేడిగా ఉంటాయన్నమాట. మరి దేవి గారి కోసం ఈరోజు మనం పైనాపిల్ చారు తయారు చేసుకున్నాం. తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్లో చూడండి. పైనాపిల్ చారు తయారీ విధానం, ఒక ఇత్తడి గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని మరుగుతుండగా అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ కడ్డీ వేసుకొని, తర్వాత టమాటా ముక్కలు ఉప్పు వేసి కలుపుకొని, కాస్త పసుపు, రెండు పచ్చిమిర్చి, కాస్త చింతపండు పులుసు పోసి కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్యాన్ లో కొంచెం ధనియాలు, కందిపప్పు, ఎండుమిరపకాయలు వేసి, జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు కూడా వేసి కలుపుకొని కొంచెం వేగిన తర్వాత కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగా ఉడుకుతున్న టమాటా పైనాపిల్ మిశ్రమంలో కట్టు నీళ్లు పోసి మిక్సీ పట్టుకున్న మసాలా వేసి పైనాపిల్ ముక్కలు వేసి ఉడికించుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేడి చేసుకుని తాలింపు కోసం ఆవాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుని తాలింపు తయారు చేసుకుని మరుగుతున్న చారు పైన తాలింపు వేసుకుని కాస్త కొత్తిమీర కూడా వేసుకుంటే పైనాపిల్ చారు రెడీ. సూపర్ గా పైనాపిల్ చారు చేసేసాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. నెక్స్ట్ మనకి ప్రియాంక మెయిల్ రాసిందండి. ఒకసారి ప్రియాంక గారి మెయిల్ చదువుదాం. హాయ్ స్వప్నక్క, నా పేరు ప్రియాంక, నేను మౌలాలి నుండి మెయిల్ చేస్తున్నాను. నాకు మీ షో అంటే చాలా ఇష్టం, మీ షో మిస్ కాకుండా చూస్తాను. నా కోసం గోధుమ పిండితో స్వీట్ బిస్కెట్స్ చేసి చూపించండి అని చెప్పి మనకు ప్రియాంక మెయిల్ రాశారు. హలో ప్రియాంక, తప్పకుండా నువ్వు అడిగినట్టుగా నీకోసం గోధుమ పిండి బిస్కెట్స్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్, ఈజీగా చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ బిస్కెట్స్ ఈజీగా చేసేయచ్చు, టేస్ట్ కూడా బాగుంటాయి. మరి గోధుమ బిస్కెట్స్కి మనకి కావాల్సింది గోధుమ పిండి. గోధుమ పిండి ఎంత తీసుకుంటున్నామో అందులో సగం చక్కెర తీసుకోవాలి. 100 గ్రాముల గోధుమ పిండి తీసుకుంటే అందులో 50 గ్రాముల చక్కెర తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ చక్కెర క్వాంటిటీ ఉంది కదా, అది మీడియంగా, ఎక్కువ తీయగా ఉండవు, అలానే చప్పగా కూడా ఉండవు. బిస్కెట్స్ మైల్డ్గా ఉంటాయన్నమాట. కొంచెం స్వీట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, అది యాజ్ పర్ యువర్ టేస్ట్. మీకు కావాలి అంటే ఎక్కువ, లేదు ఇంకా చప్పగా ఉండాలి, మైల్డ్గా ఉండాలి అంటే తగ్గించుకోవచ్చు. అలాగే ఇందులో వెన్న వేసుకోవాలి. వెన్నతో బిస్కెట్స్ చక్కగా క్రిస్పీ నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అన్నమాట. అయితే మనం 50 గ్రాముల చక్కెర వేసాం, 20 గ్రాముల వెన్న వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆల్మోస్ట్ 10 గ్రాముల బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల, ఆ రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయన్నమాట, మనకి పొరలుగా వస్తుంది. అలాగే ఇందులో మనం ఇష్టమున్న ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. సాజీర వేసుకోవచ్చు, లేదా ఇలాచీ వేసుకోవచ్చు. ఇలాచీతో మనం బిస్కెట్స్ చాలాసార్లు చేసుకున్నాం, సాజీరతో ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం సాజీర వేసుకొని చేసుకుంటే బిస్కెట్స్ సూపర్గా ఉంటాయి. అయితే సాజీరని వేసేటప్పుడు డైరెక్ట్గా కాకుండా కొంచెం ఇలా చేతితో నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది.
అలాగే ఇందులో చిటికెడు తినే సోడా ఇంకా రెండు చిటికెలు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం చేస్తుంది స్వీట్ బిస్కెట్స్ ఏ బట్ కొంచెం ఉప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది సో అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఉస్మాన్ బిస్కెట్స్ కూడా చూస్తాం కదండి కొంచెం స్వీట్ గా ఉంటుంది అలాగే మధ్య మధ్యలో మనకి salt తగులుతూ ఉంటుంది కదా ఈ బిస్కెట్స్ కూడా అంతే ఫస్ట్ వెన్న మొత్తం పిండిలో కలుపుకోవాలి ఇలా మొత్తం పిండిలో వెన్న కలిపిన తర్వాతే అప్పుడు మనం నీళ్ళు వేసి పిండిని కలుపుకోవాలన్నమాట ఇది ఫస్ట్ స్టెప్ అలాగే పొయ్యి మీద నూనె కూడా పెట్టుకున్నాను రెడీగా ఉంది ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకొని పిండి కలుపుకోవాలి మరి సాఫ్ట్ గా కాదు తక్కువ నీళ్ళు వేసుకోవాలి ఎప్పుడైనా బిస్కెట్స్ కి చాలా సింపుల్ బిస్కెట్స్ తక్కువ బడ్జెట్ లో చేసుకునే బిస్కెట్స్ పిండిని బాగా ఎక్కువగా నొక్కి తడపకూడదు ఇలా లైట్ లైట్ గా పైన ముద్దలాగా చేసుకోవాలి ఒకసారి తడుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అయితే దేనికి దానికి ఇండివిడ్యువల్ గా చేతితోనే ఒత్తి బిస్కెట్స్ చేసుకోవచ్చు లేదా కోలతో చేసుకొని మనకి ఇష్టమైన షేప్స్ చేయొచ్చు ఇలా మొత్తం ఒక ముద్ద చేసుకోవాలంటే ముద్ద అవడానికి మటికే నీళ్ళు వేసుకోవాలి సాఫ్ట్ గా అవ్వనివ్వద్దు ఇలా పిండి ముద్ద చేసుకున్న తర్వాత మనం ఇలా అంటూ ఉంటే పిండి విడివిడిగా వచ్చేయాలన్నమాట ఇది పర్ఫెక్ట్ గా బిస్కెట్స్ కి డో ఒక 2 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్నవన్నీ తీసేద్దాం అందులో వెన్న బాగా వేసాం కాబట్టి మనకి మళ్ళీ పక్కన పొడి పిండి కూడా అవసరం లేదు కావాలి అంటే ఇలా చేతితోనే రౌండ్ గా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని బిస్కెట్స్ చేసుకోవచ్చు లేదా మొత్తం ఇలా రౌండ్ గా ఒత్తేసి రౌండ్ గా చేసుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేసుకున్నా బానే ఉంటాయి లేదంటే ఒక ఫోర్క్ తీసుకొని జస్ట్ ఇలా నాలుగు సైడ్లు షేప్ కూడా చేసుకోవచ్చు ఇలా చేద్దాం కదా బాగుంది ఇలా అన్ని తయారు చేసుకున్న బిస్కెట్స్ ని ఒక్కొక్కటి తీసి నూనెలో వేసుకోవాలి కాస్త జాగ్రత్తగా చిన్న మంట ఉండాలి ఎక్కువ వేడి ఉండకూడదు నూనె బాగా వేడిగా ఉందనుకోండి బిస్కెట్లలో షుగర్ ఉంది కదా తొందరగా నల్లగా అయిపోతాయి పైనేమో నల్లగా అయిపోయి లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి నిదానంగా మెల్లిగా వేయించుకోవాలి లావుగా ఉంటాయి కాబట్టి కొంచెం వేగడానికి టైం పడుతుంది చిన్న మంటలో మెల్లిగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోధుమ పిండితో స్వీట్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి ఈ కలర్ వస్తే సరిపోతాయి కొద్దిగా ఆయిల్ పట్టుకుంటుంది అందుకే టిష్యూ నాప్కిన్ లో వేసి పెట్టుకుందాం ఫస్ట్ ఫస్ట్ నూనెలో ఉన్నప్పుడు చాలా సాఫ్ట్ గా ఉంటాయి కొంచెం చల్లగా అయిన తర్వాత క్రిస్పీగా అవుతాయి వావ్ గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి అయితే వీటిని మనం స్టోర్ చేసుకునేటప్పుడు మటుకు ఇవి మొత్తం చల్లగా అయిపోవాలి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత డబ్బాలో పెట్టి గట్టిగా మూత పెట్టేసుకుంటే 15 20 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అయితే వీటిని మనం ఎందులో పెట్టుకుందాం ఈ డబ్బాలో వేసేసుకుందాం
ఇంకా వేడిగా ఉన్నాయి కదా, డబ్బాలో నేను జాడీలో తర్వాత వేసుకుంటాను. ఫస్ట్ అయితే ప్లేట్లో పెట్టేసుకుంటాను. ప్రియాంక గారి కోసం మనం చేసిన గోధుమ పిండి తీపి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. నిల్వ పెట్టుకునే బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మరి మరొకసారి తయారీ విధానం చూడండి. గోధుమ పిండి స్వీట్ బిస్కెట్స్ తయారీ విధానం, ముందుగా ఒక 100 గ్రాముల గోధుమ పిండి, 50 గ్రాముల పంచదార వేసి, అందులో 20 గ్రాముల వెన్న వేసి, బొంబాయి రవ్వ కూడా వేసి, కొంచెం సాజీరా, చిటికెడు సోడా, 2 చిటికల బేకింగ్ పౌడర్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకుని మనకి ఇష్టమున్న షేప్ లో బిస్కెట్స్ చేసుకుని మనకిష్టమున్న షేప్ లో ఒత్తుకొని వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకుంటే గోధుమ పిండి స్వీట్ బిస్కెట్స్ రెడీ అవుతాయి. మరి ప్రియాంక కోసం మనం చేసిన బిస్కెట్స్ రెడీగా ఉన్నాయి కదా. అలాగే ముందు మనం చేసి పెట్టుకున్న పైనాపిల్ చారు, దేవి గారి కోసం మనం పైనాపిల్ చారు చేసాము. ఆహా, 2 ఐటమ్స్ చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి చారుని కలుపుదాం. ప్రియాంక అలాగే దేవి గారు అడిగినట్టుగా వాళ్ళు అడిగిన ఐటమ్స్ నేను చేసి చూపించానండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ ఏవైనా వంటకాలు తెలియకపోతే ఎలా చేయాలో తెలియాలి అంటే నాకు మెయిల్స్ పంపించండి, ఉత్తరాలు పంపించండి. మీ మెయిల్స్, మీ ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఇమెయిల్ ఐడి meekosam@mallemala.com. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా, వెంటనే మెయిల్స్ పంపించండి. మరి మీ ఉత్తరాల కోసం, మీ మెయిల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అప్పటి వరకు మా వంటకాలను ట్రై చేస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్.